ముచ్చట్లకు వెల్కమ్. ముచ్చట్లని తయారున్నాయుల్లా. అయన్నీ చూసే ముందు హెడ్లైన్స్ చూసేయ్రి. సదన్నతో రాధ ముచ్చట. చూడు బామ్మారి, ఇల్లు అన్నప్పుడు అర్రు ఉండాలి, మగవాడు అన్నప్పుడు బొర్రు ఉండాలి. నీలకాంతం చేసిండు కూలర్. ఆటో డ్రైవర్ అన్న ఐడియా సూపర్. చెదల్ తోని పట్టు జారిన నూరేండ్ల చెట్టు. మందులతోని కడుతున్నారు గట్టి కట్టు. జపాన్ల చెక్కిండ్రు శక్క బొమ్మలు. బగ్గ కొనుకబోతున్నారు టూరిస్టులు. అబ్బా, యూట్యూబ్ దర్శకిన వీడియోలు చూసినామంటే అస్సలకే నా వాపుకోలేమనుకో రాదుండ్రి. పోరగాళ్ళ కాంచేలి పెద్దోళ్ళ దాకా మస్తు కాయి చేస్తారు. ఆయన మాట్లాడే భాష యాస మస్తు అనిపిస్తుంది. మన తీన్మార్ లెక్కనే అనుకో రాదుండ్రి. ఊర్లా మన కాకయ్యలు పెద్దయ్యలు ఎట్లా వలకరిస్తారో గట్లనే మాట్లాడతాడు. పల్లెటూరుకెంచి వచ్చి తెలంగాణ అంతటా ఫేమస్ అయిండు. సినిమాలలో కూడా యాక్ట్ చేసిండులా. వావ్, మన కరీంనగర్ సదన్న గురించే చెప్తున్నా. హాయ్ తారం అందరినీ ఖుషి చేస్తందుకు మా రాధ సదన్నతో ముచ్చట పెట్టింది చేసేపు. మరి ఏం మాట్లాడినరు ఏందో మనం కూడా చూద్దాం పండ్రి. అందరికీ క్షణార్థులు. అబ్బా సార్, ఇప్పుడు ఓకేనా? కరెక్టే ఉన్నానా? అటు జరుగుర్రి ఇటు జరుగుర్రి అని అంటనే ఉంటారు. ఇంతకీ అవు సదన్న ఎట్లున్నావే? ఇగో నీతో ముచ్చట పెట్టే నీకు అప్పటి నుంచి మా వాళ్ళు ఏ మన సతాయిస్తున్నా. నన్ను ఇటు జరుగు అటు జరుగు అటు జరుగు. నేనేమో అరే సదన్న వస్తే సదన్నతో ముచ్చట్లు పెడదామని నేను అనుకుంటే ఇటు జరుగు. ఏందన్నా ఇది? అయినా నీకు నాకు మేకప్ అవసరమా చెప్పు. అక్క అంటున్నావేంది రాధాను? మంచిగా ఉన్నావు సదన్న అని నువ్వు పెట్టుకున్నావు. నేను రాధానే పెట్టుకున్నా. రాధక్క అని పెట్టుకోలే, రాధశల్లి అని పెట్టుకోలే. క్యాబ్ లేకుండా యూట్యూబ్ లో ఏడ చూసినా మొత్తం నువ్వే కానొస్తున్నావు. వ్యూస్ చూస్తేనేమో మిలియన్లు మిలియన్లు పోతనే ఉన్నాయి. అట్లా ఇంకా మన పల్లె భాష యాస మన సంస్కృతి అన్ని మనం కలిపి చెప్తున్నాం కాబట్టి అందరు ఇష్టపడి అవి చూసులు మొదలు పెట్టారు. అబ్బా అదో పెద్ద పాఠం చెప్పింది మనకి. అందుకనే నేను ఒక పాట రాద్దాం అనుకుంటున్నా. అబ్బా అబ్బా అబ్బా, ఏం చెప్తివి ఏం చెప్తివి? ఎప్పుడు ఇలాగే చెప్తివా లేకుంటే అప్పుడప్పుడు అలా చెప్తివా? చిన్నప్పటికే అందుకే అందుకే యూట్యూబ్ స్టార్ అయిపోయినావు, తెలంగాణ స్టార్ అయిపోయినావు. ఆ పాట ఫస్ట్ లైన్ చెప్పే, కరోనా నువ్వు పుట్టిన దేశం మంచిగున్నదే, నీకు పెట్టిన పేరు ముద్దుగున్నదే, నీ మనసే ఎందుకు మంచిగా లేదే కరోనా, మనసుల నడుమ దూరం పెంచిన కరోనా, కరోనా ఉండదే మాలో ఖానా, ఓ కరోనా ఓ పాట రాధ మీద కూడా వేసుకో. రాదు నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, నువ్వు నవ్వగానే నా మనసు జారింది, ఇది కలయో నిజమో తెలియక నేను కలవర పడుతున్నా, ఇది కలయో నిజమో తెలియక నేను కలవర పడుతున్నా, నిన్ను చూడగానే నాకేదో అయ్యిందో అయితుందంటే నన్ను ఎందుకు? కాదు కాదు, ఇది ఇంకోటి ఉంది చూడే, పైకి చూడగానే ఆకాశం కనిపిస్తుంది. అవునవును, అదొకసారి అదొకసారి. అలా పైకి చూస్తే చాలు కనబడుతుంది ఆకాశం, ఆ నీలి ఆకాశం, ఇలా గుండెపై చెవి పెడితే వినిపిస్తుంది సందేశం, నా ప్రేమ సందేశం. నీ షార్ట్ ఫిల్మ్ ను చూస్తే మాత్రం కళ్ళ ముందు జరుగుతున్నట్టే కానొస్తాయి. అంటే ఎట్లొస్తుంది ఐడియా నీకు? చిన్నప్పటికెళ్ళి నన్ను చూసినప్పుడు నేను ఏమైనా మాట్లాడితే మా దోస్తులకి అందరూ నవ్వేటోళ్ళు. ఎందుకో? నేను చిన్నప్పుడు కాబట్టి నేను పెద్దగా ఆలోచించుకోలే. నాకేమనిపించింది అంటే నా తల్లి ఏ భాష అయితే నేర్పిందో అది కనుమరుగైతుంది. అంటే ఏదో ఎక్కడికో పోతుంది ఆ భాష అంతా అడగదొక్కబడుతుంది పోతుంది అనేటువంటి ఒక ఆలోచన నాకు వచ్చినప్పుడు నా వంతు పాత్రగా నా తల్లి నేర్పిన పల్లె భాష ఏదైతే ఉన్నదో ఆ భాషను జనాల్లోకి తీసుకెళ్లాలి, దాన్ని కాపాడడంలో నా వంతు పాత్ర ఉండాలి అనే ఒక బలమైనటువంటి లక్ష్యంతో
నేను అచ్చమైనటువంటి పల్లె తెలంగాణ భాష నేర్చుకున్నాను. మొదటి షార్ట్ ఫిల్మ్ 2007లో చేసిన. అసలు అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఏమి లేవు, ఈ ట్రాక్ లో ఒక్కటి కూడా లేవు. ఇంకా సురువు చేసిన అప్పుడు సురువు చేసి ఇక ఇట్లా నర్తం కదా. అమెరికాకి వెళ్ళి కూడా ఫోన్ చేసి నందన్న బువదిన్నా అని అడగటం ఉన్నాడు. ఇంకా కనుమరుగైనటువంటి చాలా పదాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. ముందు ముందు షార్ట్ ఫిల్మ్ లలో ఉంటారు అంటే ఒక లవ్ స్టోరీ కూడా అంత అద్భుతంగా ఉండాలి. పల్లెలు పల్లెలో పుట్టేటువంటి ప్రేమ ప్రేమ కథ ఎట్లా, మీరు ఆల్రెడీ పెండ తట్టలో నేను నేను చెప్తే మంచిగా అనిపిస్తుంది. గుట్టల్లో గుసగుస అంటే ఏదైనా మన దగ్గరికి జరిగింది అన్నట్టే ఉండాలి. నేను రాసుకున్నటువంటి కథలను అట్లనే తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు లైవ్ లకు రాగానే అందరు సదన్న సదన్న అంటున్నారు చూడే, నీ డైలాగులు సూపర్ అంట. అన్నా మన ఒళ్ళ కోసం మంచి డైలాగ్ చెప్పరా. అదే చాలా మంది చిన్న చిన్నలో బుర్రలత్తాయి అన్నయ్య నడువ చిన్న చిన్నలో బుర్రలత్తాయి అమ్మతోనే చిన్నగా నాకు బుర్ర చిన్నని బాగా బాధపడతాను అన్నట్టు. ఆ షార్ట్ ఫిల్మ్ లో పెట్టిన ఏంటంటే అటొక బామ్మది ఇటొక బామ్మది కూర్చుంటే నన్ను నడువ కూర్చుంటా బాబాయ్ నడువ అందరు చిన్న చిన్నలకే బుర్రలత్తాయి, ఆ చిన్న పొరుడైనా బుర్రచ్చిందంటే అప్పుడు నేను అంట చూడు బామ్మది ఇల్లన్నప్పుడు అర్రుండాలి మొగోడు అన్నప్పుడు బుర్ర ఉండాలి. ఇప్పుడు ఎవరు చూడని సామాన్లు అడగ దాచుకుంటాం, ఎవరు చెప్పుకోలేని బాధలు బుర్రలో దాచుకుంటాం. అందరూ అట్లా అంటారు కాబట్టి సాధారణ లైవ్ లకు వస్తే నవ్వు ఉండాలి. ఆ నవ్వు నువ్వు ఇచ్చేసిన ఫో అందుకే ప్రతి కూడా ఏదైనా మనం ఏది చూసుకున్నా కూడా ఇక్కడ మన భాష చెడిపోవద్దు, మన యాస చెడిపోవద్దు, మన సంస్కృతి చెడిపోవద్దు, కథనం చెడిపోవద్దు. అందరికి కూడా నవ్వుతోని ఒక సందేశాన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఆలోచన దాంతో నా ప్రతి కథను కూడా అట్లనే తయారు చేసుకుంటున్నా, అట్లనే జనానికి చూపెడతాను. నవ్వించడం చాలా కష్టమైన పని కానీ నువ్వు అది చేస్తున్నావు, అది ఇట్లా ఇష్టంగా చేస్తున్నావు. అవును అది అవును. హాస్యరసాన్ని వర్ణించడం కత్తివిన సామె. నేను అందుకే ప్రతిదీ రాసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తా, ఎందుకంటే ఎక్కడన్నా వల్గర్ ఉంటుందా, డబల్ మీనింగ్ ఉండదు, ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడగలగాలి. నా ట్యాగ్ జనానందమే సదానందం, ఆ ట్యాగ్ తో నచ్చిన కాబట్టి అందరూ నా షార్ట్ ఫిల్మ్ చూసి అబ్బో అనుకున్నా పర్వాలేదు, కానీ పర్వాలేదు మంచిగున్నదని చెప్పినావు కదన్నా 2007లో షురూ చేసిన అని. నువ్వు షురూ చేసినప్పుడు మన భాషలో కథరాసుడు ఆ డైలాగులు అవన్నీ ఏమైనా ఇబ్బంది అనిపించిందా? అంటే అప్పుడు పాటలు ఇవన్నీ అర్థమే కానీ ఒక కొత్త కొత్త మార్గంలో వెళ్ళాలి, కొత్త తోవలని ఎట్లవాలని అప్పుడు ఆలోచించి మా మిత్రుడు పోత్ సత్యం అని న్యాయంపడి ఉండేటోడు, ఆయన ఏమన్నంటే నిన్న నుంచి ఏమైనా అవుతుంది నువ్వు చేయగలుగుతావు, నీ దగ్గర సత్తా ఉన్నదని ఒక నన్ను సపోర్ట్ చేసేటువంటి కొన్ని మాటలు మాట్లాడాలి. ఎక్కడో నాకు ఏదో చేయాలనేటువంటి ఒక తపన అయితే ఉన్నది, ఆ తపనను నేను 2007లో జస్ట్ 6 కాన్సెప్ట్లు మాత్రమే స్క్రిప్ట్ రాసిన, మిగతా 4 కాన్సెప్ట్లు అసలు స్క్రిప్టే లేకుండా చేసిన షార్ట్ ఫిల్మ్. డైరెక్ట్ షూటింగ్ వెళ్ళిపోయి అక్కడనే మాటలు అప్పుడే అంతే, ఇక ఏ వేరే ఏం లేదు. నా మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ కండల కొండన్న ఏతులు ఎక్కువ. 2007లో కంటిన్యూ గా 10 షార్ట్ ఫిల్మ్ ఒకసారి షూటింగ్ చేసేసిన. క్యారెక్టర్ పేర్లు ఇట్లా నువ్వే అనుకుంటావా లేకుంటే మీ దోస్తు లేవని చెప్తారా? లేదు లేదు, అసలు నేను ఎక్కడికో నేను నాదంతా ఒంటరి ప్రయాణం, ఒక్కనే ఉంటాను, నాకు ఎవ్వరితో సంబంధం ఉండదు. అసలు గడుసు పోరడు బాగా 21 మిలియన్ దాకా వెళ్ళింది కదా, దాదాపు 4 కోట్ల మంది చూసుంటారు. ఆ పోరడు ఎడికెళ్ళి పట్టుకొచ్చినావు నువ్వు? పోరడు పోరడు లెక్క ఉన్నాడా లేడా అనేది అర్థం కాకుండా ఉండదు. మన దగ్గరనే ఉంటాడు చిన్నోడు, అంటే చిన్నోడేం కాదు పెద్దోడు, ఇప్పటికి లగ్నమైంది ఇద్దరు కొడుకులు. అగనే కాదు మరి అందులోకి మంచి డైలాగ్ చెప్పరా? ఆడు పనులు చదువుతా ఉంటాడు, పనులు చదువుతా అంటే అప్పుడు నేను ఒక డైలాగ్ అంట, బంగారం కాలు రైతు ఓ కూడా పనులు బంగారం కట్టనే మంచి కదాము కొంచెం తెలవదాము ఊసిపోయే పనులేనా ఎట్లా చదువుతుంది. ఇదంతా మనం మాట్లాడుకునేదే ఇదంతా, కానీ దాన్ని ఒక ఒక ఆర్డర్ లో తీసుకురావడం, ఆ సిచ్యువేషన్ కు ఆ డైలాగులు సరిపోతాయి అనుకోవడం ఇక్కడ చాలా పెద్ద పని. నువ్వు నాకు ఒక డైలాగ్ చెప్పాలి, నువ్వు యాక్షన్ అనాలే, ఐ డైరెక్షన్ చేయాలి, నేను చేస్తా. ఈ పచ్చని చెట్టు కింద కూర్చొని ముచ్చట పెట్టుకుంటా ఈ పల్లికాయలు బుక్కుతంటే నీకేమనిపిస్తుంది అను, అప్పుడు నేను తర్వాత కౌంటర్ నేను ఇస్తా. అంతేనా? యాక్షన్ రాజు, ఈ పచ్చని పొలాల్లో మనిద్దరం ఇట్లా ఒకరినొకరు చూసుకుంటా
ఏడేడి పల్లికాయలు తింటుంటే ఏమనిపిస్తుంది రాజు? కొంచెం నువ్వే ఎక్కువ పుట్టినట్టు అనిపిస్తాను, ఎందుకంటే పొట్టి నీ ముంగట్లే ఎక్కువ ఉన్నది. మరి పెద్ద సినిమా ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? తప్పకుండా భవిష్యత్తులో మంచి ఒక మంచి పల్లెటూరు లవ్ స్టోరీ అందంగా తీర్చిదిద్దుదాం అని ఆలోచన అవుతుంది. నేను కొన్ని కామెంట్స్ అవుతానే, నువ్వు ఆలోచన రిప్లై రాదు అన్న. నువ్వు ఇంకా మూవీస్ లోకి రావాలి ప్లీజ్ అన్న. తప్పకుండా తప్పకుండా, అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా. మన భాష మన ఆత్మగౌరవం సదన్న రాదా అంట. నిజంగానే, ఎందుకంటే మన తల్లి ఏ భాష అయితే నేర్పిందో అది మనకు ఉంటది, మన ఆత్మలో ఎప్పుడు నిండి ఉంటది. నా బొంజుల ప్రాణం ఉన్నంత కాలం నా భాష నా ఆత్మ అవన్నీ ఆ భాష కోసమే పనిచేస్తాయి. సదన్న తీన్ మార్ న్యూస్ లో నిన్ను చూడాలి. అత్త ఎప్పుడో నాడు వచ్చి ఒకసారి మిమ్మల్ని అందరికి వెళ్తా. సదన్న లాక్డౌన్ టైం పాస్ ఎట్లా అవుతుంది అవుతుంది అంట? ఏమైనా కొత్త కథలు రాస్తాను నేను, మళ్ళీ మిమ్మల్ని నవ్వించడానికి కొత్తగా ఒక ప్రయత్నం జరుగుతుంది. పాటలు కూడా రాస్తాను, ఒక ఇప్పుడు 5 పాటలు ఆల్రెడీ అయిపోయినాయి, కొత్త పాటలు మళ్ళీ. ఇంటికి చాలా మంది వచ్చి అడుగుతారంట కదా, నేను ఇంకో చిన్న క్యారెక్టర్ చేస్తాను అందులో తీసుకో ఇందులో తీసుకో అని. మరి నువ్వు ఆడిషన్ తీసుకుంటావా? మరి ఏం సంగతి? అసలు ఆడిషన్ అనేది లేదు, కెమెరా కూడా ఎవరికి తెలియదు. వాళ్ళకి అసలు యాక్షన్ అంటే కూడా ఏదో తెలియని వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసిన నేను. అసలు ఏం తెలియదు వాళ్ళకి, పాప మొత్తానికి ఏం తెలియదు. ఈవెన్ పల్లెలో ఉండి అప్పుడప్పుడు పని చేసుకుంటాను, వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటాను అప్పుడప్పుడు. కాకపోతే ఏంటంటే చేయించేటప్పుడు బాగా ఓపిక కావాలి వాళ్ళకి. నో చేసినావు, బుర్ర కథలు చెప్పినో అంటే అట్లా కథలు చెప్తుండే మంచిగా ఎందరినో అల్లరిస్తుండే, మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ లో స్టార్ అయిపోయినావు. ఆడికెళ్ళి ఈడికి అసలు ఎట్లా మారింది? మా ఊళ్ళో బ్రహ్మం గారి కథ చెప్పడానికి వచ్చారు, బుర్ర కథ. 3 రోజులు రోజు పోయి ఆ కథని, ఆ తర్వాత నేను ఆ కథ ఎప్పుడు మొదలు పెట్టినా తెల్లారికెళ్ళి నేను మా ఇంటికాడ బడిపోయే అత్తుతోనే ఆ పాటలు పాడు మొదలు పెట్టినా. ప్లస్ మా ఊళ్ళు ఇద్దరు ఉండేది, వాళ్ళు డబ్బాలు కొడుతుంటే నేను నడవ పాట పాడు మొదలు పెట్టినా. అది చూసి వేరొక సారు నన్ను పిలిచిండు, కథలు చెప్తావా అని అడిగిండు మసూన్రావు అని. సరే చెప్తా అన్న తర్వాత మా సొంత అన్నయ్య ఒక తను శంకర్ అని, ఇంకా మిత్రుడు లక్ష్మణ్, వాళ్ళిద్దరు వంతకులుగా నేను మధ్యలో ప్రధాన కథకునిగా అల్లూరి సీతారామరాజు అనే కథ ఫస్ట్ చెప్పడం జరిగింది. చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్న చాలా మంది ఒక రకంగా ఆశ్చర్యానికి గురయ్యారు, ఎందుకంటే నేను హైటే తక్కువ ఉండేది అప్పుడు, ఇంత చిన్నగా ఉన్నా 9వ సంవత్సరం అంతే. మా ఊళ్ళే వెంకటేశ్వర టాకీస్ అని 16 ఎంఎం ఉండేది. సినిమాలు చూసి నేను కూడా ఈ పరిధవిని ఎప్పుడన్నా ఒకసారి కనిపిస్తానా కనిపిస్తే మంచుకుంటూ అని ఒక చిన్న ఆ బీజం అక్కడ పడ్డది. ఆ తర్వాత నాటికలు వేసినాయి, 10వ తరగతిలో మాకు పెళ్లి కావాలని ఒక నాటికలో నేను పిచ్చని పాత్ర వేసిన, అది జిల్లా స్థాయిలో ఉత్తమ నటుడు వచ్చింది నాకు పిచ్చి క్యారెక్టర్. అట్లా నేను ఎన్నడో నాడు ఆ పరిధవిని కనిపించాలనేటువంటి ఆలోచన ఆ తర్వాత ఈ రకంగా మార్చింది నన్ను. కాకపోతే ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి, శ్రమించేటువంటి తత్వం ఉండాలి, సృజనాత్మకత కూడా ఉండాలి. పెండతట్ట ఉంది కదా షార్ట్ ఫిలిం, దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే నేను అసలు సినిమాలు చూసినప్పుడు ఎక్కువ ఏమవుతుందంటే కోట్లున్న వాళ్ళకే ప్రేమ కాదు, అమెరికాలో చదివితేనే ప్రేమ కాదు, కాలేజీలలో చదివితేనే చదువుకున్న వాళ్ళ మధ్యలో పుట్టేదే ప్రేమ కాదు, కానీ నిర్మలమైనటువంటి మనసులలో కూడా ప్రేమ ఉంటుంది. అలాంటి స్టోరీ తీయాలని డిజైన్ అయ్యి నేను అట్లా చేసిన. ఒక బర్లు కాసేటువంటి ఒక వ్యక్తికి ఆ బర్ల పెండ కోసం వచ్చేటువంటి ఒక అమ్మాయికి మధ్యలో లవ్ ఉండాలని సరే. ఇప్పుడు షార్ట్ ఫిలిం లే కాకుండా మిగతా వాటిలో ఇట్లా చేస్తున్నావు కదా, మరి ఆమదాని మంచిగానే ఉన్నదా? అంటే ఆనందాన్ని 10 మందితో పంచుకోవాలనుకుంటా, బాధని నేను ఒక్కనే దిగమింగుకోవాలనుకునే తత్వం ఉన్నది. యాక్చువల్లీ ఇప్పుడు ఆనందమా బాధనా చెప్పు, నేను అర్థం చేసుకుంటా. నీ బాధని మనసులో ఉంచుకొని అందరినీ నవ్విస్తున్నావు కదా, నీ మనసులో ఇట్లా మొత్తం నవ్వులతో నిండిపోవాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్నామే ప్రతి ఒక్కరు. నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు అంటే అభిమానులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ సదన్న సినార్ చెప్తాడు. మీరందరు కూడా ఎప్పటికీ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, సదా మిమ్మల్ని నవ్వించడానికి నా ప్రయత్నం కొనసాగుతుందని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లా వేళలు కోరుకునే మీ ఆర్ఎస్ నంద జనానందమే సదానందం. సదన్న మరుంటా. ఇప్పుడు ఏం ముట్టుకోవాలన్నా, ఏం కొనాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా, మంది కూడాలన్నా బూగులు పడుతున్నారు జనమంతా. అంతా కరోనా మయమనే కదా,
పొద్దు మాపు ఎన్ని మాటల చేతులు కడుగుతున్నారో లెక్కనే లేదు సడక్లెంబడి గల్లీలల్లా మందు జల్లుతున్నారు అంత క్లీన్ చేస్తున్నారు మాస్కులు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఇగో గిందుకు ఇంట్లో పెట్టుకోవడానికి తక్కువ కరెంట్ తోని ఎలగే బుగ్గలు అనుకునేరు వైరస్ ను సంపేసే లైట్లట ఈ బుగ్గలు ఆన్ చేయంగనే ఇంట్లోకి వెళ్లి ఓ రకమైన కిరణాలు బయటికి వస్తాయట ఆటితోని ఎసోంటి బ్యాక్టీరియా అయినా వైరస్ అయినా పత్తాగ్ లేకుండా పోవాల్సిందే అంటున్నారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు దుకాణాల ఆడకం చేయొచ్చునట కమ్మంలా బీటెక్ చదివే గీ ఇద్దరు దోస్తులు తయారు చేసిండ్రు సబ్బుతోని చేతులు కడుక్కున్నా శానిటైజర్లు రాసుకున్నా వైరస్ అంటదు అని అంటారు కదా సేమ్ గట్లనే పని చేస్తది కావచ్చు మునుపు ఢిల్లీలో పంజాబ్లో కొందరు చదువుకునే పోరగాళ్ళు తయారు చేస్తే మానవులు గిది తయారు చేసిండ్రు ఏమంటా నీ కరోనా వచ్చిందో గాని చాలా మంది పాటలు కైగట్టి కళాకారులు అవుతుండ్రు టెక్నాలజీతోని కొత్త కొత్త వస్తువులు చేసి టాలెంట్ చూపిస్తున్నారు లాక్డౌన్ రూల్స్ తప్పినోళ్లకు ఫైన్లు వేస్తారు ఇనకుంటే లాఠీలు తీస్తారు గుంజీలు తీపిస్తారు బండ్లు నూకిస్తారు రోడ్ల మీద కూర్చుండబెట్టి పరీక్షలు రాపిస్తారు ఇగో చాలా మంది గిట్లనే అనుకుంటారు పోలీసు వాళ్ళ గురించి కానీ డ్యూటీ ఎంత స్ట్రిక్ట్గా చేస్తారో ఆపతల పబ్లిక్ కు అంతే ఆసరైతున్నారు శాతనైన కాడికి సాయం చేస్తున్నారు మేమున్నాం అని భరోసా ఇస్తున్నారు పట్నంలో పేదోళ్ళ తిండి తిప్పలు అరుచుకుంటున్నారు కొందరు ట్రాఫిక్ పోలీసులు దినం 150 మందికి అన్నదానం చేస్తున్నారట ప్లేట్ అన్నం 2 కోడిగుడ్లు పప్పు ఇంత సల్లబొట్టు మంచిగా ప్యాకింగ్ చేసి రోడ్డు మీద ఆకలితో ఉన్నోళ్లకు వంచుతున్నారు ఒక్క రోజు 2 రోజులు కాదులా లాక్డౌన్ పెట్టిన 54 రోజుల సంది ఇట్లనే తిండి తిప్పలు అరుచుకుంటున్నారు అది కూడా సొంత పైసలతోనే రోజుకి ఒక్కరు చొప్పున తిండికి అయ్యే ఖర్చు పెట్టుకుంటున్నారట ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ లో ఉండే కిచెన్ లా పొద్దుగాలనే వంటలు చేసి తిండి పొట్టాలు ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు పోలీసులు ఇట్లా ఆసరాయితుంటే దినాం స్వచ్ఛంద సంఘాల తరఫున 4 దోస్తులు కూడి అన్నదానం చేస్తున్నారు చాలా మందికి కొందరు సరుకు సౌదలు వంచితే ఇంకొందరు కూరగాయలు ఇస్తూనే ఉన్నారు ఎండలకు అంబలి రాగి జావతోని సలవరుస్తున్నారు వకీల్ కావాలంటే లా చదవాలి ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ కోర్సు చేయాలి డాక్టర్ కావాలంటే డాక్టర్ కోర్సు చదవాలి మెకానిక్ కావాలన్నా మెకానిక్ పని నేర్చుకోవాల్సిందే కానీ కొందరు ఉంటారు చదువుతోని సంబంధం లేకుండా మంచి మంచి పనులు చేస్తారు ఏ చదువుతోనేం పని ఉంది బుర్రలు ఇంత దిమాగ్ ఉంటే చాలు అని అనుకుంటారు ఆగో గసొంటన్ననే గీ అన్న ఎండాకాలంలో చల్లదనం కోసం ఏం చేసిండో చూడరి నీల క్యాన్ కు 2 దిక్కుల కటింగ్ చేసి ఒకవైపు పంక ఇంకో దిక్కు గడ్డి వర్షిండు ఫ్యాన్ కు చిన్న మోటార్ పెట్టి ఆటో బ్యాటరీకి లంక కలిపిండు డబ్బాల నీళ్లు పోసి ఆన్ చేస్తే చాలు చల్లగా గాలి వస్తున్నది నిజామాబాద్ జిల్లా ఆర్గల్ అనే ఊర్లో గీ ఆటో డ్రైవర్ అన్న చేసిండు ఏకమతు ట్రాలీ ఆటోల సరుకులు సామాన్లు తీసుకుపోతుంటాడట ముందే ఎండాకాలం అయ్యే పగటిలి ఆటోలో కూసోవాలంటే చిన్న తిప్పలు కాదు బయట ఎండ కాక లోపట ఉబ్బరం మూత ఇంట్లంటే కూలర్ పెట్టుకుంటాం కార్లో ఏసీలు ఉంటాయి మరి ఆటోల పరిస్థితి ఎట్లా అని గీ ఉపాయం చేసిండు బండ్లో ఏసీ అయితే పెట్టుకోలేము ఈ కూలర్ గా తయారు చేసుకోవచ్చు సొంతంగా ఒక 1500 ఖర్చులో తయారైపోతుంది బాగుంటుంది ఇది ఇంట్లో ఆడకం చేసే కూలర్లా సగం కంటే తక్కువ ఖర్చుతోని బుడ్డ కూలర్ తయారు చేసుకున్నాడు ఆరాంగా ఆటో నడుపుకుంటున్నాడు సూపర్ పొంది గా నడుమ ఒక వార్త చేసినాం కదా మహబూబ్ నగర్ లా పిల్లల మరికి షెదలు పట్టి కొమ్మలు ఇరిగిపోతుంటే గ్లూకోజులు పెట్టి బతికిచ్చిర్రు సేమ్ మనిషికి ఎట్లా వైద్యం చేస్తారో అట్లనే చేసిండు షెట్టుకు కూడా 100 వయసున్న షెట్టు మరి 5 ఎకరాల జాగలు వరుసుకొని పెద్ద పిక్నిక్ జాగైంది డాక్టర్లు చేసిన వైద్యంతోని షెట్టుకు బలం వచ్చింది కొత్త పిల్లలు పెట్టినాయి మళ్ళా ఎప్పట్లెక్కనే అయింది పిల్లలు మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే షెదలు పట్టి ఎండిపోతున్న షెట్లను మళ్ళా బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు మనిషికి దెబ్బలు తాకితే మందు రాసినట్టే షెట్టుకు కూడా అట్లనే వైద్యం చేస్తున్నారు గుజరాత్ రాష్ట్రం వడోదరల 100 ఏండ్ల కిందటి షెట్టట చాలా అరుదైన జాతి ఆఫ్రికా దేశంలో మాత్రమే కానొస్తుంటాయి షెట్టిర్ లెక్కనే ఉంటాయి అనుకో రాదుండ్రి ఏండ్లు గడుస్తుండే వరకు షెట్టుకు పురుగు పుట్ర పట్టి లోపట మొత్తం తొర్రబడి ఓ కొమ్మ ఇరిగిపోయింది ఇంత ఇంత అనుకుంటా బలం చాలక షెట్టు కూలిపోయే కాడుకొచ్చింది షెదలు గీదలు పట్టకుంటే దగ్గర దగ్గర 1000 ఏండ్లు బతుకుతుందట ఇంకా 900 ఏండ్లు బతికే ఛాన్స్ ఉందన్నట్టు అప్పుడే కూలిపోతుంటే వీళ్ళ మనసు కలుక్కుమన్నది మందులు మాకులు రాసి బతికిస్తందుకు తనలాడుతున్నారు ఈ ముచ్చట ఇట్లుంటే కేరళ గీ పనస చెట్టుకు ఎంత పెద్ద కాయ కాసిందో చూడుర్రి
వజన్ ఆపలేక మెల్లగా దింపుతున్నారు తార్తోటి. ఆవు మరి 51 కేజీల బరువు ఉన్నదట. మామూలుగా అయితే 10 నుంచి 25 కిలోలు ఉంటది. గింత బరువుకాయ వడే వరకు గిన్నిస్ బుక్కోలకు ఫోన్ కొట్టిండ్రు వచ్చి రికార్డు రాసుకోవమని. రికార్డు వస్తుందో లేదో గానీ కటింగ్ చేస్తే మంచిగా ఓ 10-20 కుటుంబాలకు అల్కగా సరిపోతుండొచ్చు. ఇక ఇయాలటి ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.